శుక్లాం భరద్రం విష్ణుం శిశువర్ధం చతుర్భుజం ప్రసన్నవధరం విహాయ సర్వజ్ఞం ఉపశాంతి ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని అందరూ ఎలా ఉన్నారు. ముఖ్యంగా ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఎవరైతే అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల మధ్య నిద్ర లేస్తారు, కొందరు ఎర్లీగా పడుకుంటారు, అయితే కొన్ని కొన్ని జాగ్రత్త తీసుకోవాల్సిందేనండి. కొన్ని కొన్ని నియమాలు మీకు నేను ఈరోజు సవివరంగా తెలియడానికి నేను ప్రయత్నిస్తాను. సాధారణంగా చాలామంది రాత్రిపూట నిద్రలేసుకుంటారు, మూత్ర విసర్జన చేయడం కోసము లేదా దాహమై నీళ్ళం తాగడం కోసము రాత్రిపూట నిద్రలేవాల్సి వస్తుంది. ఇక కొందరు నిద్రించే భంగిమ సరిగ్గా లేకపోవడంతో దాని వలన ఒత్తిడి పడి కూడా నిద్రలేస్తారు. అంటే వాళ్ళు పడుకునేటప్పుడు కొంచెం కాళ్ళు అంటే మనకు చేతుల మీద భుజం మీద పడుకుంటారు, కొందరు చేతులు మనకు తలాపున పెట్టుకొని పడుకోవడం జరుగుతుంది. అలా ఒత్తిడికి గురై వాళ్ళకి కాళ్ళు అంటే చేతులకు కాళ్ళకి తిమ్మిర్లు అయి వచ్చి కూడా వాళ్ళు నిద్రలేస్తారు. అలాగే కొందరికి పీడకలలు అంటే భయంకరమైనటువంటి పీడకలలు వల్ల కూడా వాళ్ళు నిద్రలో మెలకు వస్తారు. ఒకేసారి ఏదో జరిగిపోయిందని చెప్పేసి సడన్గా మెలకు వస్తుంది, మళ్ళీ ఇది రేచి చూసే వరకు అంత ఎవరు ఉండదు, చీకటిమయమవుతుంది. అయితే రాత్రి పూట 1 గంట నుండి 3 గంటల మధ్య నిద్రలేయడం సహజమే, అయినప్పటికీ రోజు ఇలా జరుగుతుందంటే మాత్రం ఖచ్చితంగా అనుమానించవలసిందే. 1 గంట నుండి 3 గంటల మధ్య మెలకువ వస్తే, ఎందుకంటే ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటేనే ఇలా రాత్రి 1 గంట నుండి 3 గంటల మధ్య నిద్రలేస్తారని మనకు వైద్య నిపుణులు చెప్తున్నారు. ఆ సమయంలో నిద్ర లేచేందుకు ఇంకా ఏ ఏ కారణాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాత్రి 1 గంట నుంచి 3 గంటల మధ్య గాఢ నిద్రలో ఉంటారు. ఆ సమయంలో నిద్రలేస్తే శరీరంపై ఒత్తిడి పడుతుంది, ఏదో ఒక రోజు అయితే పర్వాలేదు, కానీ రోజు ఇలా 1 గంట నుంచి 3 గంటల మధ్య నిద్రలేస్తుంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సింది. ఒత్తిడి ఆందోళన అధికంగా ఉన్నవారు ఇలా రోజు రాత్రి సమయంలో నిద్రలేస్తారు. అలాగే మెడిసిన్లు వాడేవారు, షుగర్ బీపీ ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు రాత్రి 1 గంట నుండి 3 గంటల మధ్య నిద్రలేస్తారు. అలాగే వయస్సు మీద పడడం, నిద్రలేమి, పలు రకాల మందులను దీర్ఘకాలంగా వాడుతుండడం వాటి కారణాల వల్ల కూడా కొంతవరకు నిద్రలేవడం జరుగుతుంది. రాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకు మధ్య ఈ మధ్యకాలంలో నిద్రలేస్తారు. యాంటీ డిప్రెసెంట్లు, బీటా బ్లాకర్స్, కార్డికోస్టెరాయిడ్స్, దగ్గు జలుబు మందులను వాడడం, డైయూరెటిక్స్ను వాడటం వంటి కారణాల వల్ల రాత్రి 1 గంట నుండి 3 గంటల మధ్య నిద్ర లేవవలసి వస్తుంది. అయితే మందులను వాడడం తప్పించి మిగిలిన ఏ కారణం వల్ల అయినా సరే నిద్ర లేస్తుంటే మాత్రం ఆయా సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి, లేదంటే సమస్య మరింత తీవ్రతరం అయ్యి అవకాశాలు ఉంటాయి, దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక లివర్ పనితీరు మందగించడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల కూడా ఆ రాత్రి సమయంలో నిద్రలేస్తారు. కాబట్టి ఎవరైనా సరే తమకు సమయంలో మెలకువ ఎందుకు వస్తుందో, ఆ సమయంలో ఎందుకు మెలకువ వస్తుందో తెలుసుకోవాలి. దీంతో ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు, అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.